రంగస్థలం 1980 నాటి కథ. రామ్ చరణ్ నటన అద్భుతం. అంత పెద్ద స్టార్ అయ్యుండి కూడా ఆ క్యారెక్టర్ చేయటం అంటే మామూలు విషయం కాదు. చెవిటి పాత్రలో చక్కగా ఇమిడిపోయారు. సినిమా సూపర్ హిట్ అని చిన్నగా చెప్తే సరిపోదు, పాత్రలో ప్రకారం బాగా గట్టిగా చెప్పాలి, అప్పుడు మాత్రమే వినపడుతుంది. సమంత తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. 6వ తరగతి అమ్మాయిగా చక్కగా నటించింది. ఇక జగపతి బాబు, ప్రకాష్ రాజు సరే సరే, వారి నటన గురించి చెప్పుకోవాల్సిన పని చెప్పాల్సినంత పని లేదు. వారి పని వారు చక్కగా చేశారు. 1980లో 100 రూపాయల నోట్ల విలువ దర్శకత్వం చేసిన సుకుమార్కి తెలియకపోవటం శోచనీయం. ఫోటోగ్రఫీ అద్భుతం. మ్యూజిక్ విషయానికి వస్తే రంగమ్మ పాటతో ప్రేక్షకులు ఒక్కసారి జూలు విదుల్చుకున్న సింహాల్లా కదిలారు. 1980 అంటే గడ్డి, మొక్కజొన్నలు, సైకిలు, గ్రామ రాజకీయాలు కాకుండా ఇంకేమన్నా కొన్ని చూపించుంటే సినిమా మరింత సూపర్ హిట్ అయ్యేది. ఇక బుల్లితెర అనసూయ విషయానికి వస్తే చక్కగా తన పాత్రలో నటించింది. ఏది ఏమైనా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించాడు. వైవిధ్యాన్ని కోరుకునే ప్రేక్షకులకి అద్భుతమైన విందు. 1980లో సినిమా రిలీజ్ అయితే నెలలో విపరీతమైన గొడవ ఉండేది. ఆ గొడవకి బాల్క్ అనేవాళ్ళకు కూడా వినపడేది. కానీ ఏది ఏమైనా ఈ సినిమా ఇప్పుడు మాత్రం చక్కగా బాల్క్ అనే వరకు మనం చక్కగా వినొచ్చు ప్రతి డైలాగ్ కూడా. ఇక సినిమా కథ విషయానికి వస్తే చాలా చిన్న పాయింట్ అండి. ఏమి లేదు, గ్రామ గొడవలన్నీ మనకు తెలియని కాదు, 1980లో ఎలా ఉండేయో అసలు తెలియదు కాదు, అప్పుడు జరిగే రాజకీయాలు, భూస్వాములు ఇలాంటి వాటి మీద కదలినా సరే, దాని పోకడా ఇదంతా కొద్దిగా మచ్చుకు మీద పడకపోయినా కానీ చక్కగా రామ్ చరణ్ మీదను సమంత మీదను పెట్టడం వల్ల సినిమా కూడా ఆద్యంతము చక్కగా ఇంకా 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 చూడాలనిపిస్తుంది. ఇంకేదో అద్భుతం జరుగుతుందని మనం చూస్తానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇక సినిమా కథ విషయానికి వస్తే చాలా చిన్న పాయింటే, అయినా సరే సుకుమారు తన ప్రతిభతోటి తన స్క్రిప్ట్ తోటి చక్కగా 3 గంటల పాటు మనకు ఆ విషయాన్ని తెలియకుండా ముందుకు నడిపించాడు. అలాగే సినిమాలో ప్రతి పాత్ర కూడా తమ వంతు కృషి వాళ్ళు చేశారు. కానీ సుకుమార్ అంటే దర్శకుడు కథని మరింత పెద్ద పాయింట్ పట్టుకుంటే ఈ సినిమా ఇంకా 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 మంచి హిట్ అయ్యేది మా అభిప్రాయం. వెల్కమ్ అండి, చాలా సంతోషం అండి. మా అభిప్రాయంతో మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి.